పురుషుడు తర్వాత నుంచి మీరు బాపాయ్ గారు రాఘవేంద్రరావు గారు ఈ ఇది ఒక ట్రయో అయిపోయారు అది అసలు అద్భుతం ఎలాంటి ఎలాంటి సినిమాలు తీశారు సార్ నాట్ జస్ట్ వన్ ఆ తర్వాత మీ అనుబంధం రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కృష్ణ గారు కృష్ణరాజు గారు సౌరణ బాబు గారు ఈ దాట్ వాజ్ వన్ జనరేషన్ ఆ జనరేషన్ అండ్ మీ అనుబంధం ఒక్కసారి చెప్పండి సార్ నేను రామారావు గారితో తీసినప్పుడు చాలా చిన్నపిల్లండి కాకపోతే నేను ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అంత పెద్ద ఎలాగానే అయిపోయాను అంతా ఎన్టీ రామారావుతో సినిమా తీసిన బ్యానర్ ఇది ఎన్టీఆర్తో తీసిన బ్యానర్ ఇది అని కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ అందరూ శోభన్ గారు కానీ పెద్ద బ్యానర్ పెద్ద బ్యానర్లు చేస్తున్నాం మనం అని ఆ తృప్తి నాకు ఇచ్చారమ్మా మీరు ఏ రోజు తగ్గలేదు నిర్మాణపు విలువల్ని ఎంత ఇంపార్టెంట్గా భావించారో అంటే నేను కేవలం పెద్ద స్టార్తో సినిమా చేయడం కాదు వాల్యూస్ కూడా అంత బాగానే ఉండాలని ఉండాలి అనుకుని అలాగే అనుకుని చేసాం అమ్మా సినిమాలు మొట్టమొదటి సినిమాకి రెండవ సినిమాకి ఎదుర్లే మనిషికి పురుషుడికి రెండున్నర సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో విజయవాడ వెళ్తా వస్తాం వెళ్తాడు తర్వాత పురుషుడు ఇంకా తర్వాత ఇక్కడ నుంచి ఎక్కువ గ్యాప్ ఇవ్వడానికి వీలు లేదు అనుకుని పెద్ద ఆయనతోనే అడిగి నాగేశ్వర కృష్ణ గారితో బాల్ పెట్టి సినిమా తీసు ఐ లుక్ బ్యాక్ సార్ కాంబినేషన్ సినిమాలు అద్భుతంగా చేశారు సార్ ఇప్పుడు ఒక ఒక ఇద్దరు స్టార్స్ని ఇద్దరు ముగ్గురిని కాంబినేషన్లో పెట్టుకుని చేయడం అది ఒక రకంగా అప్పటికి ఒక కొత్త తరం ఒక కొత్త పంథ అని అనుకుంటున్నాను అనుకుంటా అయి ఉంటుందమ్మా అది ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీలో ఉండిపోయి అది చూడలేదు కానీ రామారావుతో అయిపోయిన తర్వాత గారు అలాగే సోమరావు గారు బాలకృష్ణ బాలకృష్ణ గారు కృష్ణ కృష్ణ కృష్ణరాజు గారు నాగేశ్వరావు గారు వెంకటేష్ గారు ఇలా కాంబినేషన్స్ చాలా మంచి మంచి ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి కల్కి నా జయం ఒకటి ఉండేదమ్మా అందరితో తీశాను కృష్ణరాజు గారు అబ్బాయితో ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను నాగి నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్ పరిస్థితుందేమో చూడు అని అదే అనుకుంటున్నాను మాయ్య నేను ఒక నాలుగేళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పొదలు పెడతాను అని చెప్పారు కదరడి గారు ఒకసారి వింటారా అని వినిపించాడు ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది వెళ్ళి ఆయనతో చెప్పి చెప్పుడు అని చెప్పాను అట్లాగే వెళ్ళాడు చెప్పాడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం ఆయనకి అమితాబ్ గారు చెప్పటం ఆయన వినటం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవటం ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం ఇవన్నీ టూ త్రీ వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు టూ మంత్స్ టైం తీసుకున్నారు ఆయన కమల్ హాసన్ గారు తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు అంటే ఆయన ఈ నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు వాళ్ళ పొద్దున సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రభాస్ ఒక్కడి మీద ఆయన తడుచుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా సార్ అది అంటాం కదా యూనివర్స్ మనం మీద ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్తం మాత్రం అయిపోతాం దాని అంతటా అది చక్రం నడిపించేసుకుంటుంది అని కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఇండియాస్ ప్రైడ్ సార్ విజువల్ ట్రీట్ నా భూతో నా భవిష్యత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగువారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా ఇది వైజయంతి ఫిఫ్టీఎత్ ఇయర్ రావడం అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్డో తెలియదు కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా అకార్డింగ్ టు ది